బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు రెండు రోజుల పాటు సమ్మె బాగుంది తప్పేం లేదు ప్రైవేటీకరణ వద్దని కోరుకోవడం ప్రజా ఆమోదం మాత్రం పెద్దగా రాకపోవడానికి కారణం ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అంశం ప్రజామోదం ఎందుకు ఉండట్లేదు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఎస్పెషల్లీ బ్యాంక్స్కి ఇవాటికి కూడా సేవలలో ఉన్నటువంటి లోపం ఒక బ్యాంక్ అకౌంట్ కావాలంటే రోజుల తరబడి తిప్పుతున్నారు ఒక బ్యాంక్ అకౌంట్లో ఫోన్ నెంబర్ మార్చాలంటే పొద్దునుండి సాయంత్రం దాకా పడిగాపులు కాయాలి అక్కడ బ్యాంక్ అకౌంట్లో ఆధార్ లింకప్ చేయాలంటే పడిగాపులు గాయాలక్కడ అక్కడ ఒక ఎంత అకౌంట్లో ఉందని చెప్పాలంటే పడిగాపులు కాయాలి అక్కడ సర్వీసెస్ అనేటువంటిది సేవ బ్యాంకింగ్ రంగమైన విద్యా విద్యారంగమైన ఇవన్నీ కూడా సేవలు ఇది ఆర్థిక సేవ వాళ్ళ డబ్బులు మనకేమి ఇట్లా సాధారణ ప్రజలకి మన డబ్బులు తీసుకెళ్లి అందులో పెడుతూ ఉన్నాం మనం పెట్టిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చుకుని బడాబాబులకి వాడెగ్గొట్టాడని చెప్పేసి మనకు బొక్క పెడుతున్నారు వీళ్ళు ప్రభుత్వ రంగ బ్యాంకులకే ఈ ప్రధానమైనటువంటి సమస్య ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో తేడాలు వస్తాడు పైన వాళ్ళు లెగుస్తున్నారు అక్కడ తొందరగా చేసుకుంటున్నారు అక్కడ సమస్యలు ఉంటాయి బట్ ఎక్కువ సమస్య ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉంది ఇక్కడ ఇచ్చేటువంటి డబ్బుకి లెక్క పత్రం లేకుండా సాగినటువంటి పరిణామమే సుదీర్ఘకాలం పాటు అనేక మంది ఒక విజయమాల్యాలును చోక్సీలు బతికేసారంటే కారణం అదే అవుతుంది ఇక్కడ ఇంకొకటి ఇవాళకి సేవలు ఇవాళ రోజున ఒక లోన్ సామాన్యుడు కావాలంటే వాళ్ళ ప్రైవేట్ బ్యాంకులో మనకి అకౌంట్ ఉందంటే ఒక ఏడాది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మీకు పర్సనల్ లోన్ అడుగుతారు లేకపోతే కనుక క్రెడిట్ కార్డు లోన్ ఇస్తారు క్రెడిట్ కార్డు ఇస్తారు ఇట్లా క్రమంగా సర్వీసెస్ పెరిగిపోతా ఉంటాయి అప్పు సక్రమంగా తీరిస్తే మళ్ళీ వేరే అప్పు వస్తుంటుంది కార్ల లోన్లని టూ వీలర్ లోన్ అని ఇలాగ అనేకం పెద్ద కష్ట కూడా పడక్కర్లే ఇప్పుడు ఆన్లైన్లోనే ఓకే చేసేసుకోవచ్చు ఏదో ఇప్పుడు ఈ బ్యాంకులకి వెళ్తే గవర్నమెంట్ బ్యాంకులకి వచ్చేటప్పటికి రోజుల తరబడి తిప్పి వాళ్ళ అప్రూవల్ కావాలి వీళ్ళ అప్రూవల్ కావాలి ఇదంతా ఒక సామాన్యుడికి అదే ధనవంతుడికి వచ్చేటప్పటికి ఏది ఈ ఎగ్గొట్టేటువంటి పాపతోళ్ళకేమో వాళ్ళు వంద రూపాయల భూమి పెట్టుబడి పెడితే పదివేల రూపాయలు లక్ష రూపాయలు డబ్బులు ఇస్తుంటారు ఈ ఈ విషయాల్లో మరి బ్యాంకు వాళ్ళకి తెలియదు వాళ్ళకి సిబ్బందికి తెలియదా తెలిసి మరి వాళ్ళకి మనకెందుకు సేవల దగ్గర దూరం చేస్తున్నారు ఇది ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోకపోతే ఈ సమ్మెలతో ఒరిగేదేం లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పటికిప్పుడు కూడా సేవలకు సంబంధించి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈ డ్వాక్రా రుణాలు లేకపోతే రైతు రుణమాఫీలు వీటి ద్వారా గవర్నమెంట్ బ్యాంకులు బతుకుతున్నారు ఇంకా లేకపోతే ఏ పని లేకుండా పోతుంది ప్రైవేట్ బ్యాంకులు అందిస్తున్నటువంటి సర్వీసెస్తో ఓ శాలరీ అకౌంట్ అంటే వెంటనే ప్రైవేట్ బ్యాంకు కూడా ఆఫీస్ని మన ఆఫీస్కి వచ్చి మరి బ్యాంకులో అకౌంట్లు తీసిస్తాడు ఎక్కువ కష్టం కూడా పడక్కర్లేదు ఫోన్లోనే మొత్తం చేసేస్తున్నారు ఫోటోలతో సహా వీళ్ళకి ఫోటోలు పట్టుకుని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కూర్చుని పొద్దునుండి రాత్రి దాకా చేసాక వారం పది రోజులకు కూడా పాస్బుక్లు ఇవ్వన వాళ్ళు అకౌంట్లు ఇవ్వనటువంటి వాళ్ళు వందల మంది కనబడుతుంటారు మనకి ముందు ఆ సేవల్ని మెరుగుపరుచుకోకుండా జనాలందరూ మనం వెంట ఉండాలనుకుంటే సాధ్యం కాదు అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది